Hi friends, welcome to Fabulous Home Creations. ఈ రోజు మీకు నేను ఇంట్లోనే చాలా ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిబోతున్నానండి. కేవలం మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ మిల్క్ని తీసుకున్నాను. ఆ 1/2 లీటర్లో మిల్క్, కొంచెం మిల్క్ ఈ కస్టర్డ్ పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలే మనం యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్లోకి మిల్క్ని యాడ్ చేసిన తర్వాత మిగతా మిల్క్ని ఇప్పుడు మనం బాయిలింగ్ చేసుకోవాలి. అందుకోసం నేను ఆ పాలని కాగబెట్టుకుంటున్నాను. సో ఈ కస్టర్డ్ మిక్స్లోకి మనము కస్టర్డ్ పౌడర్, నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఆ కస్టర్డ్ పౌడర్లోకి మిల్క్ యాడ్ చేసాం కదా, సో ఇక్కడ ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా మనము ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ పాలను మనం తీసుకున్న క్వాంటిటీకి 1/2 క్వాంటిటీ వచ్చేంత వరకు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి అండ్ కాగాయి కూడా. ఇప్పుడు మనము, నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. సో దానికోసం నేను దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 3.5 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు మనము ఈ పాలని మరిగించుకోవాలి. ఆల్రెడీ కొంచెం మిల్క్ క్వాంటిటీ మనకి ఇక్కడ తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇంకొంచెం తగ్గితే మనము కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ క్వాంటిటీ మనకి బాగా రెడ్యూస్ అయిపోయింది. 1/2 క్వాంటిటీకి వచ్చేసింది. ఇంకా షుగర్ కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనము రెడీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిక్స్ని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే 1/2 క్వాంటిటీ రెడ్యూస్ చేసేసాం కాబట్టి ఇంకా కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత చూడండి, పాలు కూడా ఎంత చిక్కగా అయిపోతాయో. మీరు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ అని తీసుకోవచ్చు. కస్టర్డ్ మిక్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటే మనకి ఏది నచ్చితే అది మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్స్ మొత్తం కూడా మనము చల్లారనిచ్చుకోవాలి. అప్పుడప్పుడు మనము దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పైన మీగడ కట్టకుండా ఉంటుంది. దీనిని పూర్తిగా చల్లారనిచ్చుకున్న తర్వాత మనము దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్, ప్లాస్టిక్ బాక్స్ కానీ, ఓవెన్ బాక్స్ కానీ, అట్లాంటివి ఓవెన్లో పెట్టుకునేటువంటి బాక్సెస్ ఉంటాయి కదా, అటువంటి బాక్స్లైనా కానీ వేటిలో అయినా కానీ మనము ఇది బాగా చల్లారిన తర్వాత ఆ బాక్స్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇది బాగా చల్లారిపోయింది అండ్ చిక్కగా కూడా అయిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేకి ముందు ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం సాఫ్ట్గా అవ్వడానికి. సో ఈ కస్టర్డ్ మిక్స్ మొత్తం కూడా మనము ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ బ్లెండర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము 3 మినిట్స్ అలా ఆపుతూ దీన్ని హై స్పీడ్లో మనము బ్లెండ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 8 to 10 మినిట్స్ వరకు మనము దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి, మధ్య మధ్యలో ఆపుకుంటూ. సో ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి మనము ఈ మిక్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని మనము ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఒక 4 అవర్స్ దీన్ని ఫ్రీజర్లో ఉంచుకుందాం. ఫోర్ అవర్స్ తర్వాత ఇలా కొంచెంగా గడ్డగట్టి ఉంటుంది. సో దాన్ని మొత్తాన్ని మళ్ళీ అదే బ్లెండర్లోకి యాడ్ చేసుకొని సేమ్ అలాగనే ఒక 8 మినిట్స్ దాకా ఆపుకుంటూ హై స్పీడ్లో మనము దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది.
ఖచ్చితంగా హై స్పీడ్లో ఆపుకుంటూ అట్లీస్ట్ 8 మినిట్స్ మనం బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీ జార్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా దీన్ని ఒక ఓవర్ నైట్ మొత్తము ఫ్రీజర్లో ఉంచేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే దీంట్లో టూటీ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈ సమ్మర్లో ఇలా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూసారా?